ఆర్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక విజువల్స్ ఊహించని అతిథి పాత్రలతో సినిమాను మలిచిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే సినిమాలో కనిపించిన ప్రతి పాత్రలో ఎవరు నటించారు అనేది ఆడియన్స్కి తెలుసు. కానీ శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్ డ్రాప్లో సాగే సన్నివేశాల్లో కృష్ణుడి ముఖాన్ని చూపించలేదు. దీంతో ఈ క్యారెక్టర్ చేసింది ఎవరు అనేది ఆడియన్స్కి తెలియలేదు. అయితే తాజాగా ఈ పాత్ర చేసింది ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది. పేరు కూడా కృష్ణుడే, కల్కిలో కృష్ణుడి పాత్రను ప్లే చేసింది తానే అంటూ తమిళ నటుడు కృష్ణకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత గొప్ప క్యారెక్టర్ తనకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక చాలామంది సెలబ్రిటీలు ఈ పాత్రపై ఇచ్చిన ప్రశంసలు కూడా పోస్ట్ చేశారు. పేరుకి తమిళ నటుడు అయిన కృష్ణకుమార్ తెలుగు ప్రేక్షకు పరిచయమే. హీరో సూర్య బ్లాక్ బస్టర్ సినిమా సురారై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో డబ్బై ఇక్కడ కూడా హిట్ అయింది. ఇందులో సూర్యకి స్నేహితుడిగా నటించారు కృష్ణకుమార్. అలానే ధనుష్ మారన్లోనూ కీలక పాత్ర పోషించారు. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా తన బాడీ లాంగ్వేజ్తో శ్రీకృష్ణుడి పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణకుమార్. శ్రీకృష్ణుడి పాత్రలో కృష్ణకుమార్ ఇక ఈ చిత్రంలో కేమియోలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నారు. అలానే దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఆర్జీవి, ఫరియా, అనుదీప్ ఇలా చాలామంది ఇందులో అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం. వీరంతా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా వీళ్ళు వచ్చినప్పుడు గట్టిగానే థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఇక సినిమాపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి సహా పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై స్పెషల్ పోస్ట్ పెట్టారు. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ని ముడిపెడుతూ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని చిరు అన్నారు. వైజయంతి మూవీస్తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.